హాయ్ ఆక్యూయర్స్, అందరికీ వెల్కమ్. సో నేదురుమల్ల వైష్ణవి అందాల పోటీల్లో విజయం సాధించి వచ్చారు. సో ఆవిడతో మనం మాట్లాడదాం, అసలు ఏం సాధించారు ఏంటి, సో దాంట్లో ఎలా పార్టిసిపేట్ చేశారు, అంతలోకి ఎలా వెళ్ళారు, ఈ విషయాలన్నీ కూడా మనం వైష్ణవి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో బేసిక్గా మిసెస్ ఆంధ్ర అంతేనా? అవును. యా, ఇంకొకటి కూడా ఏదన్నారు? మిసెస్ టెనీషియస్. టెనీషియస్, టెనీషియస్ అంటే? అంటే పట్టుదలగా ఒకటి ప్రయత్నించడం. ఓ, ఒకటి అనుకుంటే దాన్ని చేసేంత వరకు ఆపకుండా ప్రయత్నించాను. ఓకే, మీకు విషయం చెప్పడం మర్చిపోయానండి, ఆవిడ డాక్టర్ గారు. సో డాక్టర్ లైఫ్ చేసిన తర్వాత చాలామంది చెప్పే మాట ఏంటంటే, నాకు తెలిసిన నా మా రిలేషన్స్లో డాక్టర్స్ ఎప్పుడూ చదవాలి 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 అని చెప్తూనే ఉంటారు. నిజమా? అదైతే నిజమండి. మరి అలాంటి చదువు చదువు చదువులో ఇలా ఎలా వెళ్ళారు మీరు? అంటే ఎప్పటి నుంచో ఒక ఇంట్రెస్ట్ అయితే ఉన్నింది, కానీ పార్టిసిపేట్ చేయాలని అయితే ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు అంటే ఈ ఇలా చేయాలి అని మా హస్బెండ్ ఒకసారి ఇట్లా ఉంది, నువ్వు అప్పుడు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పున్నావు కదా, ఇలా మనకు ఒక ఛాన్స్ ఉంది ట్రై చేస్తావా అంటే సరే ఒకసారి ట్రై చేసి. చిన్నప్పటి నుంచే ఉందా? చిన్నప్పటి నుంచి అంటే ఒక అంటే మా MBBS ఆ టైంలోంచి ఒకసారి ఇంట్రెస్ట్ అయితే ఉన్నింది, కానీ పార్టిసిపేట్ చేయాలని అయితే ఎప్పుడు అనుకోలేదు. ఓకే, అంటే కాలేజ్ యానివర్సరీలో స్కూల్స్లో అలాంటప్పుడు ఫ్యాషన్ షో అని చెప్పి పిల్లల్ని ఎలా పెడతా, ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారు? మా ఫస్ట్ ఇయర్లోనే నేను స్టేజ్ మీద ర్యాంప్ వాక్ అని అందరూ మా చేత షార్ట్ ఫిల్మ్ చేయించారు, అలా సో పార్టిసిపేట్ అయితే నేను చేశాను. సో ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ కాలేజీలో, MBBS ఫస్ట్ ఇయర్లో. ఓకే, సో అనుకున్నారా అసలు మీరు ఇప్పుడు వెళ్ళారు కదా, తర్వాత మీరు కేరళలో జరిగింది కదా, కొచ్చి కేరళ. ఎస్, కేరళలో జరిగిన తర్వాత అనుకున్నారా సో మనం విజయం సాధిస్తాము దీంట్లో అని? అంటే వెళ్ళిన ఇప్పుడు వెళ్ళే ముందు అయితే నేనైతే ఏం అనుకోలేదు, కానీ అక్కడికి వెళ్ళి మనం ముందు ట్రయల్స్ లాగా ప్రాక్టీస్ ర్యాంప్ వాక్ ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం మాట్లాడేది అన్నీ చేస్తున్నప్పుడు అయితే నాకు అనిపించింది ఓకే మనకైతే వస్తుంది అని. అవునా? అంటే మిగతా వాళ్ళు చూసారనమాట. అంటే ఫస్ట్ టైం అయినా ఓకే మనం ట్రై చేస్తున్నాము పర్లేదు నాకు, నేను ఇది చేయగలను బెటర్ అని అయితే అనిపించింది. ఇప్పుడు మన కాలేజీలో వేరే, ఎందుకంటే మన ఫ్రెండ్స్ ఉంటారు, సో అక్కడ మనకి ఏమనిపించదు. సో ఇలాంటి ప్లేస్లకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, సో చాలా మంది ఉంటారు, అందరు కొత్త వాళ్ళు ఉంటారు, కొంచెం భయం వేస్తుంది కదా, వేసిందా మీకు? నాకు ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే నేను ఎక్కువ కాన్షియస్గా ఫీల్ అవుతాను, వాళ్ళు ఎవరు తెలియదు కాబట్టి ఓకే నేను చేయాలనుకున్నది చేసేసాను. అంత కొత్త మంది ఉన్నా వాళ్ళు ఎవరు నాకు ఫేస్ తెలియదు, వాళ్ళ గురించి ఏం డీటెయిల్స్ తెలియదు కాబట్టి కొంచెం ధైర్యంగా చేశాను ఇంకా చెప్పాలంటే. ఓకే, సో అందాల పోటీలు అంటే ఒక చాలామంది దీన్ని బ్యాన్ చేయాలని ఇలా అరుస్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే ఈ పోటీల్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి, నాకు పెద్ద అంటే దాని మీద ఒక మంచి అభిప్రాయంగా ఉండేది కాదు. ఒక దీంట్లో అంటే నేను పెరిగిన దాన్ని బట్టి, నేను పెరిగిన వాతావరణం ఇదైతే నాకు కొంచెం నేను నాకు తగ్గట్టు ఉంది, కొంచెం ట్రెడిషనల్గానే ఫస్ట్ రౌండ్ అంతా ట్రెడిషనల్ రౌండ్ ఉంది, సో ఓకే ఇది మనం చేయొచ్చు అని అనుకున్నప్పుడే నేను వెళ్ళాను. ఓకే, నెక్స్ట్ రౌండ్స్ ఉంటాయి కదా మళ్ళీ, ఇంకా నెక్స్ట్ రౌండ్స్లో కూడా మన కంఫర్ట్ ఉన్నట్లే ఉంటుందండి. ఓకే, అనుకున్న అవంతా మిస్ ఇండియా మిస్ యూనివర్స్ ఇంకా అలాంటి వాటికి వెళ్ళినప్పుడు ఇంకా ఆ స్టేజ్లో ఆ లెవెల్స్ ఉంటున్నాయి. ఓకే, ఇక్కడ ఇప్పుడు నేను వెళ్ళిన పోటీల్లో అయితే అటువంటివి ఏమీ లేవు, అందుకే నేను ధైర్యంగా పార్టిసిపేట్. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటే తప్పే అయితే ఏం కాదు కదా. సో నాకు తెలిసిన విషయం ఏంటంటే, మిస్ ఆంధ్ర దగ్గర నుంచి మిస్ ఇండియా మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ కూడా మన ఇండియన్సే. అవును కదా, నాకు ఆ విషయంలో చాలా రెస్పెక్ట్ అనమాట. సో బేసిక్గా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ రావాలి అంటే చాలా ధైర్యం కావాలి బేసిక్గా, అంటే ఊరికే నడవడం వేరే కాన్ఫిడెంట్గా నడవడం వేరే. సో అలాంటి పార్టిసిపేట్ చేసేటప్పుడు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, మరి ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు ఏ కాన్ఫిడెన్స్ తెలియదు అసలు అక్కడికి? నేనైతే నిజంగా ఏం ఎక్స్పీరియన్స్ లేదు అక్కడికి వెళ్ళినప్పుడు. ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళారు? అంతే, ఇప్పుడు ఒకసారి వెళ్దాము ట్రై చేద్దాం అనుకున్నాను, వెళ్ళి ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి అని అన్నారు, నడిచి చూపించండి అని అన్నారు. నన్ను నడిస్తే నేను నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాను, అసలు ఇది బ్యాడ్ వాక్ అని అన్నారు. తర్వాత వాళ్ళు అక్కడ నేర్పించారు మాకు, ఒక 2-3 అవర్స్ ట్రైనింగ్ సెషన్ ఉన్నింది. సో నేను ఏదన్నా నా అలవాటు ఏంటంటే నా చిన్నప్పటి నుండి నేను ఫాస్ట్గా నేర్చుకుంటాను, సో అదే కంటిన్యూస్గా పదే పదే చేస్తూ వాక్ అయితే పర్లేదు ఇంకా నేను చేయగలను అన్న ఇది నాకు అనిపించినప్పుడు ఇంకా ఓకే. సో ఎవరితో వెళ్ళారు మీరు తోడు? మీ తోడు ఎవరు? మా హస్బెండ్ వచ్చారు. మీ హస్బెండ్ వచ్చాను, ఆయన చాలా బిజీ కదా? ఆయన డాక్టరే. ఆయన డాక్టర్ గారు చాలా బిజీగా ఉంటారు. అవును, ఆయన బిజీ. ఒప్పుకున్నారు ఆయన?
యాక్చువల్గా ఇది పార్టిసిపేట్ చేయమని నాకు చెప్పిందే మా హస్బెండ్. ఇలాంటిది ఒక ఛాన్స్ ఉంది, ఒక ఆపర్చునిటీ ఉంది, నీకు ఇంట్రెస్ట్ అని ముందు చెప్పున్నావు, ఒకసారి ట్రై చేద్దాము అంటే సరే అనుకున్నాను. గ్రేట్ గ్రేట్ అబ్బా, మీ వారికి మాత్రం సూపర్ నిజంగా. అంటే ఇంత బిజీ లైఫ్లో మిమ్మల్ని అంత దూరం తీసుకెళ్ళి అలా పార్టిసిపేట్ చేసి సక్సెస్ అయ్యారు. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దాన్ని మీ సక్సెస్? ఫస్ట్ నేను మా హస్బెండ్ అయితే ఆయన టెన్షన్ పడుతున్నా, నేను ర్యాంప్ మీద వాక్ చేస్తుంటే వచ్చాక నాకే టెన్షన్ వేస్తుంది, నేను వీడియో తీయాలన్నా నా చేతులు వణుకుతున్నాయి అన్నట్లు చెప్పారు. తర్వాత మా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ వాళ్ళ కొలీగ్స్ ఉన్నారు, అక్కడే వెళ్ళి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. తర్వాత ఇంటికి వచ్చాక మమ్మీ, నాన్న, నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, షాక్ అయ్యారు. బేసిక్గా చాలా మందికి నేను చెప్పలేదు అసలు ఎవరు, అంటే మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ మిమ్మల్ని ఎవరు వద్దు అని మాటే లేదు, అనిందే లేదు. నా ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ శ్రీకర్ణి అని తను ఉంటుంది, నా బెస్ట్ ఫ్రెండ్, ఈవెన్ తను కూడా నాకు ఇది ఫస్ట్ టైం నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, ఇట్లా వెళ్తున్నాను అంటే తను ఏంటంటే ఏం కాదు ఇలా ఇలా మాట్లాడు ఇలా చెప్పు అని ఇంకా కొంచెం ఎంకరేజ్ చేసింది. మనం ఏం తెలియలేదు అని అయితే ఎక్కడ రాలేదు, పార్టిసిపేట్ చేస్తున్నా మంచిది గుడ్ గుడ్ అన్నట్లు ఇంకొంచెం ఎంకరేజ్ చేశారు. ఓకే, సో మమ్మీతో ఒక ఫ్రెండ్లీ రిలేషన్ అయితే ఆడపిల్లలకు ఉంటుంది, డాడీతో కూడా ఉంటుంది, కానీ కొన్ని విషయాలు మనం షేర్ చేసుకోలేదు. సో డాడీ ఎలా ఉన్నాడు అనిపి, ఎలా అనిపించండి అంటే ఆ మూమెంట్లో? అంటే నాన్నకి నేను ఫస్ట్ నేను డైరెక్టే చెప్పలేదు, మమ్మీకి చెప్పాను. తర్వాత ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మమ్మీని ఒకసారి చెప్పాను నాను. తర్వాత వచ్చాక నానేమన్నారు అంటే నానేమనలేదు, ఇంకా ఓ చేస్తుందా పోనీలేదు, కొత్తగా ఉంది కొత్తగా ట్రై చేద్దామని వాళ్ళు కూడా ఒక కొత్త ఆపర్చునిటీ ఎందుకు వదులుకోవడం అని చేయమన్నారు. చాలామంది డాక్టర్స్ యాక్ట్రెస్ అయిపోయి డాక్టర్ పొజిషన్ పక్కన పెట్టేసి యాక్టర్గా చేసిన వాళ్ళు, డాక్టర్ రాజశేఖర్ గారు, చాలామంది ఉన్నారు అలాంటి డాక్టర్స్, చాలామంది ఉన్నారు, మన సాయి పల్లవి కూడా డాక్టర్. సో అయితే ఎవరికైనా ఆ ప్రొఫెషన్స్ పక్కకి వెళ్ళిన తర్వాత బాగుంది అనిపిస్తుంది కదా, సో ప్రొఫెషన్గా ఏమైనా తీసుకోవడం దానికి ఛాన్స్ లేదు. నేను నా ఇప్పుడున్న స్టేట్కి రీచ్ అవ్వడానికి చాలా కష్టపడ్డాను, ఎంబీబీఎస్ కానీ పీజీని కానివ్వండి. మా పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి డాక్టర్ అంటే, నేను ఫస్ట్ ఎంబీబీఎస్లో ఇంటర్ బైపీసీ తీసుకుంటానంటే ఓకేనా ఆ స్ట్రెస్ అంతా తీసుకోగలుగుతా, నీకు ఓకే అంటేనే తీసుకో అన్నట్లు చెప్పారు. లేదు నాకు చేయాలి అని నేను గట్టిగా కూర్చున్నది నా ప్రొఫెషన్. సో దాన్ని అయితే అసలు వదలను. చిన్నప్పుడు అంతా ఎక్కడ చదువుకున్నారు మీరు? మొత్తం నెల్లూరు, ఇంటర్ వరకు నెల్లూరు, ఎంబీబీఎస్ నాకు అమలాపురంలో సీట్ వచ్చింది, అక్కడ ఎంబీబీఎస్ అక్కడ చేసింది. ఓకే, ఉన్నారా ఇప్పుడు కూడా అంటే మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ టచ్లో ఉన్నారా? ఉన్నారు. ఉన్నారా, అంటే వేరే వేరే ప్రొఫెషన్స్లో ఉంటారు కదా వాళ్ళంతా? అవును అవును. సో అయినా కానీ టచ్లో ఉన్నారా? నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు నాతో టచ్లో ఉంటారు. హెల్ప్ చేస్తారా మమ్మీ వాళ్ళకి అంటే కుకింగ్లో? కుకింగ్లో కుకింగ్లో అంటే వెళ్తారా కుకింగ్ రూమ్లోకి ఎప్పుడైనా వెళ్ళారా? చేస్తాను. ఏం చేస్తారు? నేను బాగా బిర్యానీ చేస్తాను. అమ్మో, కానీ ఎప్పుడన్నా రోజు అయితే నేను వెళ్ళను, మా ఎప్పుడన్నా హెల్ప్ కావాలంటే, లేకపోతే సండే టైంలో అందరం ఉన్నాము అంటే అప్పుడు. మీ వారికి మీరు చేసి పెట్టింది ఏంటి ఫస్ట్? బిర్యానీ. ఫస్ట్ బిర్యానీ మీ చేతులతో? ప్రాన్ కర్రీ బిర్యానీ అది చేశారు ఫస్ట్. కాఫీ ఇవ్వలేదా? కాఫీ ఇవ్వలేదు ఫస్ట్, అదేనా? మీరు బిర్యానీ? నేను చేయడమే బిర్యానీ చేశాను, అంటే ఆయన కాఫీ టీ లేని తాగరు. ఓ, ఓకే, చాలా బిజీగా ఉంటాడు పాపం ఆయన. సో పెళ్ళి ఎక్కడ జరిగింది మీకు? నెల్లూరులోనే. నెల్లూరులోనేనా? సో లవ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ ఎలా అనిపించింది? అంటే మ్యారేజ్ ఒక లైఫ్లో టర్న్ పాయింట్ ఆడపిల్లలకి ఎవరికైనా సరే, సో మీకు ఎలా అనిపించింది? అంటే బాగా సపోర్టివ్గా ఉన్నారు. నేను అప్పుడు మనకు తెలియదు కదా సపోర్ట్ చేసుకునేటప్పుడు, అంటే మేము మాట్లాడుకున్నాము, మాట్లాడుకున్నప్పుడు ఓకే మా ఇద్దరు మెంటాలిటీ సెట్ అవుతుంది అని అనిపించింది. తను కూడా అదే ఒపీనియన్లో ఉన్నారు, సరే ఇంకా ఓకే, ఇంకా అభిప్రాయాలు కలుస్తున్నప్పుడు ఇంకేముంది చేసుకోవచ్చు అని అనిపించింది. ఓకే, సో ఎలాగో డాక్టర్ ప్రొఫెషన్ తీసుకున్నారు కదా ఇంకా, సో డాక్టర్ ప్రొఫెషన్ తర్వాత ఇప్పుడు జనరల్ సర్జరీ? అవును, జనరల్ సర్జరీ. సో నెక్స్ట్ హాస్పిటల్ అంటే హాస్పిటల్ పెట్టే ఆలోచన ఉందా లేదంటే ఎలా? అంటే ఫర్దర్గా ఫస్ట్ ఎక్కడన్నా 1 ఇయర్ చేస్తాను, తర్వాత ఎక్స్పీరియన్స్, తర్వాత సూపర్ స్పెషాలిటీ చేసే ఐడియా అయితే ఉంది. చాలామందికి డాక్టర్ చదివేటప్పుడు లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళేటప్పుడు చాలా నేను కాన్ఫిడెంట్గా పనిచేయాలి అనిపిస్తారు, కానీ డాక్టర్ అయ్యాక కొంచెం కమర్షియల్గా మారిపోతూ ఉంటారు.
బాగా సంపాదించాలి, మేము ఇంత పెట్టి చదివాం కదా అని. సో మీకేమనిపిస్తుంది అంటే పూర్ పీపుల్ చాలా మంది ఉంటారు బాబు, అందరూ అయితే అలా ఉంటారని నేను అనుకోను. అండ్ మనం పెరిగే వాతావరణం, మన చుట్టుపక్కల అది అంతా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మా చుట్టూరా ఉన్న వాళ్ళు, మా తాతయ్య వాళ్ళు కానీ లేకపోతే అందరూ ఊర్లో పెద్ద పెద్ద మనుషులు, అదే పెద్ద ఊరు పెద్ద అంటారు కదా, అట్లా ఉండేవాళ్ళు. సో మమ్మీ కూడా ఎప్పుడు నాకు చెప్తూ ఉంటుంది, నాకు ఒక కోరిక ఉంది మా ఊర్లో, నాన్న వాళ్ళ ఊర్లో క్యాంప్ పెట్టాలి అని చెప్పి. సో ఇలాంటి ఎన్వైరన్మెంట్లో మేము పెరిగాను కాబట్టి నాకైతే ఆ కమర్షియల్ అనేది అందరూ అయితే ఉండరు. ఎప్పుడైనా విలేజెస్ మన రిలేషన్స్ చాలా మంచి బ్లెస్ చేస్తారు, బాగా ఉండాలి బాగా ఉండాలి, కానీ మనం వాళ్ళని చూడడం కంటే కూడా వాళ్ళు మన బ్లెస్సింగ్ చాలా ఎక్కువ ఉంటాయి. సో విలేజెస్కి ఎప్పుడు వెళ్తారు మీరు? ఏదైనా ఫెస్టివల్స్కి వెళ్తారు? ఫెస్టివల్స్కి. అక్కడే సెలబ్రేట్ జరుగుతున్నా మీ ఫెస్టివల్స్? అంటే ఇప్పుడు ఒకప్పుడు, ఇప్పుడు అందరూ వాళ్ళు కూడా సిటీస్కి వచ్చేసి అంతా ఊర్లలో ఎవరు ఉండట్లేదు. కానీ మొన్న మా అత్త వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు దసరాకి మా ఊరి దగ్గరికి వెళ్ళాము, అక్కడ దసరా అంత బాగా చేస్తారని నేను అదే ఫస్ట్ టైం చూడడం. సో మూవీస్ అయితే చూస్తారా మీరు? రెగ్యులర్గా చూస్తాను. రెగ్యులర్గా ఈ మధ్య కుదరట్లేదు, కానీ ఎంబీబీఎస్లో ఉండేటప్పుడు అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ మూవీ ఫస్ట్ డేనే చూసేవాళ్ళం. ఫస్ట్ డే చూసాను. ఇప్పుడు పీజీలో కొంచెం కష్టమైపోతుంది. సో మొత్తానికి కేరళలో పార్టిసిపెంట్స్ కోసం మీరు వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు మీతో పాటు పార్టిసిపేట్ చేసేవాళ్ళు? మొత్తం 18 మెంబర్స్ వచ్చారు. 80 18 18. ఓకే ఓకే. అంటే అది పార్టిసిపెంట్స్ని సెలెక్ట్ చేయకముందు కూడా మనకి ఫస్ట్ వాళ్ళకి చాలామంది ఎన్రోల్ చేసుకుంటారు, చాలామంది చేసుకుంటారు, దాన్ని వీళ్ళు ఫిల్టర్ చేస్తారు. సో ఫైనలిస్ట్గా సెలెక్ట్ చేసిన వాళ్ళు మాత్రమే ఆ రోజు కాంపిటీషన్కి. ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, ఫస్ట్ ఇనిషియల్గా మనం ఒక అప్లికేషన్ ఫిల్ చేయాలి, దాని తర్వాత మన ఇంట్రొడక్షన్ వీడియో, మన హాబీస్, మనకేమన్నా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నాయంటే అవి మన అన్ని షూట్ చేసి పంపించాలి. ఇంకోటి ఏంటంటే వాక్ కూడా షూట్ చేసి పంపించాలి, మనం వాక్ చేయగలుగుతున్నాం అంటేనే తీసుకోగలుగుతారు. సో ఇలా ప్రాసెస్ చాలా ఫిల్టరింగ్ అన్నీ అయిన తర్వాత అప్పుడు ఫైనలిస్ట్గా ఒక లిస్ట్ రిలీజ్ చేశారు, దాంట్లో నా నేమ్ ఉండింది. ఇంకోటి నేను టీవీలో చూస్తున్నప్పుడు ఇట్లా మిస్ చాలా మందికి అవార్డ్స్ వచ్చినప్పుడు ఆ కిరీటం మనకి పెడుతున్నప్పుడు బోర్ యాడ్ చేస్తారు, మీ ఫీలింగ్ ఏంటారు? లేదు, నేను హ్యాపీగా అవుతున్నాను. ఇది వచ్చిన ఫస్ట్ టైం క్రౌనింగ్, ఆ ఎక్స్పీరియన్స్లో నేను హ్యాపీగా అట్లా ఉన్నాను. సో బ్యూటీ కాంటెస్ట్ అంటే చాలా మంది అందమైన అమ్మాయి కరెక్ట్గా నా హైట్ వెయిట్ ఉంటే విన్నర్ అని అనుకుంటుంటారు కొంతమంది అనుకుంటారు. సో ఫైనల్గా ఏదో అడుగుతారు, దానికి ఆన్సర్ చెప్తే ఎవరైతే కరెక్ట్గా మంచిగా చెప్తారో వాళ్ళు విన్నర్స్ అని చెప్తారు. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? బ్యూటీ కాంటెస్ట్ అంటే ఓన్లీ బ్యూటీ బేస్డే ఉండదు, మనకి అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేది మనం చెప్పాలి. దాంట్లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తాము, అది ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాము, మన టోన్, మన ఎక్స్ప్రెషన్స్, సో ఇవన్నీ చూస్తారు. తర్వాత ఏంటంటే క్వశ్చన్ ఉంటుంది, అదంతా జనరల్ క్వశ్చన్స్, లైక్ మీరు ఈ కంట్రీలో ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే మనలో, అన్ని ఇలాంటి క్వశ్చన్సే ఉన్నాయి నేను విన్నంత వరకు. కోవిడ్ టైంలో ఉమెన్ కేర్ అట్లా అవన్నీ అడుగుతూ ఉన్నారు. సో ఇవంతా కూడా ఏంటంటే మన సోషల్ థింకింగ్, అప్పటికప్పుడు మనం మన ఎలా మాట్లాడతాము, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం, మనం ఏదైనా చెప్పాలనుకుంటే అది మొత్తం సొసైటీ మీద ఇంపాక్ట్ అయ్యేలా ఉంటుందా లేదా, సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటేనే ఈ బ్యూటీ పేజెంట్స్. ఓన్లీ బ్యూటీ అయితే కాదు, కానీ బ్యూటీ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, బట్ ఇవన్నీ కూడా. సో ప్రొఫెషనల్గా మీరు డాక్టర్గా వెళ్ళారు కదా, సో మిగతా వాళ్ళు మీరు చూసారు కదా, మిగతా 18 మెంబర్స్ ఎలాంటి ప్రొఫెషన్స్ చూసారు వాళ్ళందరూ? చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు కొంతమంది, కొంతమంది ఓన్లీ మోడలింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కువ మంది అయితే మోడలింగ్ యాక్ట్రెసెస్ అవ్వాలి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఐటీ ప్రొఫెషనల్స్ ఒక 2-3 మెంబర్స్ ఉన్నారు. డాక్టర్స్ లాగా నేను ఒకరు, ఇంకొకరు ఫిజియోథెరపిస్ట్, ఇంకొకరు ఉన్నారు. ఓకే. పర్ఫామ్ చేసేటప్పుడు స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఏం ఫేస్ చేశారు మీరు? అది మాకు కరెక్ట్గా 1 hour ఉంది రెడీ అవడానికి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి, నేను అప్పటివరకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఓకే మనం చేయొచ్చు అన్నట్లు ఉన్నాను. అక్కడికి వెళ్తే సడన్గా నా డ్రెస్తో ప్రాబ్లం వచ్చింది, అంటే సడన్గా ప్రాబ్లం వచ్చింది, ఆ సూట్ కేస్ ఓపెన్ అవ్వకపోవడం, లాక్ పడిపోయింది అది సడన్గా, దాని కదా ఆటోమేటిక్ లాక్ చేంజ్ అయిపోయింది. నేను అది కూర్చొని ఒక 10-15 మినిట్స్ తీస్తూ కూర్చున్నాను, తర్వాత డ్రెస్ది సడన్గా
మొత్తం అంతా జిప్ అంతా పోయింది. అదొక 20 మినిట్స్ వేస్ట్ అయిపోయింది. కరెక్ట్గా 5 మినిట్స్ ఉంది ఆన్ స్టేజ్ మీదకి వెళ్ళాలి అని అన్నారు. అప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా నేను రెడీ అయ్యి ఆ ప్యానిక్లో స్టేజ్ మీదకి వెనక్కి వెళ్ళాను. నా కొలీగ్ ఒక అమ్మాయి వైష అని నేను కొంచెం టెన్షన్ పడుతుంటే, ఏం కాదు టెన్షన్ పడద్దు అని కొంచెం తను హగ్ చేసుకొని అట్లా చెప్తూ ఉంది అనమాట. నా హస్బెండ్ కూడా వచ్చారనమాట. నా టెన్షన్ చూసి ఆయన ఇంకా టెన్షన్ పడుతూ ఉన్నారు. ఏమైంది ఏమి అని అంటే ఇట్లా అంటే ఆల్మోస్ట్ నా కళ్ళలు నీళ్ళు తిరిగే అంత వస్తుంటే వద్దు అంత వరి అవద్దు ఏం కాదు అని చెప్తే సరే అయిపోయింది కదా కూల్ డౌన్ కూల్ డౌన్ అనుకొని అప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళాను. మిస్సెస్ ఆంధ్రాగా వచ్చేసాను, అలాగే మిస్సెస్ టెనిషియస్. సో అందులోనూ అంటే అవి రెండా, అవి మిస్సెస్ టెనిషియస్ అండ్ టెనిషియస్ అనేది సబ్ టైటిల్. ఓకే, ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క కేటగిరీ అంటే ఒక 12 కేటగిరీస్ ఉన్నాయి, దాంట్లో వన్ ఆఫ్ ద టైటిల్ టెనిషియస్. ఓకే, చిన్నప్పుడు చదువులు ఎలా ఉండేవాళ్ళు మీరు? ఇప్పుడు అంటే ఎంబీబీఎస్ అంటే నేను అదే అడుగుదాం అనుకున్నాను ఇందాక నుండి, కానీ ఎంబీబీఎస్ అంటే ఆటోమేటిక్గా చిన్నప్పటి నుంచి బాగా చదువుతారు కదా అనుకున్నా. సో చిన్నప్పటి నుంచి బాగా చదివేవాళ్ళు మీరు? నేను నాకు చిన్నప్పుడు అంతా స్కూల్ 100% అటెండెన్స్. మా డాడీ స్కూల్ అనేది చాలా ఇంపార్టెంట్ వెళ్ళాలి అని చెప్పి బాగా అట్లా మోటివేట్ చేసేవాళ్ళు. చిన్నప్పుడు నేను స్కూల్ 1-3 క్లాస్ వరకు ఒక స్కూల్, 4th ఎస్ఆర్కే జాయిన్ అయ్యాను. 4th జాయిన్ అయ్యే టైంకి మాకు హిందీ ఉనింది, ఈ స్కూల్లో ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలి, అది రాస్తేనే నేను మాకు సీట్ ఇస్తారు అన్నట్లు చెప్పారు. నాకు హిందీ రాదు, మా పాత స్కూల్లో అసలు హిందీ లేదు. నాన్న ఏంటంటే ఎక్స్ ఆర్మీ, సో నాన్నకి హిందీ అంతా బాగొచ్చు. కరెక్ట్గా 10 డేస్ కూర్చోబెట్టాడు, ఎదురుగా కూర్చున్నాడు, మొత్తం హిందీ నేర్పించేశాడు, ఎలా రాయాలి ఎలా మాట్లాడాలి. సో అట్లా స్కూల్ కారణంగా అన్నయ్యని కొట్టారు ఎప్పుడైనా? చాలాసార్లు పాపం, అంటే మేద్రం గొడవ పడినప్పుడు నన్ను కొట్టేవాళ్ళు కాదు అన్నయ్యని కొట్టేవాళ్ళు ఎక్కువ. మా మమ్మీ ఇప్పుడు అదే అంటూ ఉంటారు, నీకే దెబ్బలు పడలేదా వాడికి ఎక్కువ పడ్డాయి అని చెప్పి అంటూ ఉంటారు. సో ఫైనల్గా అంటే మళ్ళీ తర్వాత ఈ సబ్ టైటిల్ మిస్సెస్ ఆంధ్రా ఇచ్చినప్పుడు రీజనల్ టైటిల్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఓకే, ఇంకా ఫస్ట్ అంతా లాస్ట్ ఆంధ్ర వచ్చింది. ఫస్ట్ అంతా కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వస్తున్నప్పుడు వస్తుందా రాదా వస్తుందా రాదా అని ఒక చిన్న అది ఉంటుంది కదా పానిక్ మోడ్, అలా ఉనింది. ఒక్కసారిగా చెప్పేసరికి ఏం లేదు, బ్లాంక్ అయిపోయింది. కామ్గా నడుచుకుంటూ మళ్ళీ అక్కడ కూడా ఏంటంటే నార్మల్గా వాక్ చేయకూడదు, టైటిల్ కోసం కూడా మనం ఆ వాక్ ఎలా చేస్తాము అలా వెళ్ళాలి. సో ఆ వాక్ కరెక్ట్గా వస్తుందా లేదా అన్న దాని మీదే నాకు కాన్షియస్ ఉనింది. ఫస్ట్ ఏంటంటే ఎవరికైనా టైటిల్ వచ్చినప్పుడు మనం ఇట్లా క్లాప్ చేస్తాం కదా, నా పేరు అనౌన్స్ చేసినప్పుడు ఫస్ట్ నేను క్లాప్ చేసుకుని తర్వాత ఓకే నేను నాదే కదా వచ్చింది అని మళ్ళీ నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళి తీసుకొని వచ్చాను. ఆ పానిక్ మోడ్ అయితే ఉనింది, అసలు అర్థం కాలేదు, పిలిచారు వెళ్ళాలి వచ్చేసాను. బ్యాక్ స్టేజ్కి వచ్చాక రియలైజ్ అయ్యాను ఓకే నాకు వచ్చింది అని. మీ లైఫ్లో ఉన్న మెమరీస్ ఏంటి, స్వీట్ మెమరీస్? స్కూల్ మెమరీస్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఉన్నాయి, అన్ని అంటే నా ఎవ్రీ పార్ట్ ఆఫ్ లైఫ్లో స్వీట్ మెమరీస్ అనేవి ఉన్నాయి. స్కూల్ మెమరీస్ అంటే అది అన్కండిషనల్, అసలు దానికి ఏమి ఉండదు. సో ఇంటర్కి వచ్చిన తర్వాత అయితే కొంచెం ఆ వేరియేషన్ అయితే మనకు ఉంటుంది కదా. సో ఏ స్కూల్లో ఉన్నాయి, ఇంటర్లో ఉన్నాయి? స్కూల్లో నేను నా బెస్ట్ ఫ్రెండ్స్ మేమందరం కలిసి అంటే అక్కడ ఒక డ్యాన్స్ ఎక్కువ కల్చరల్ యాక్టివిటీస్లో మేము ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాళ్ళం. మా ఫ్రెండ్స్ అందరం గ్యాంగ్, మాదొక గ్యాంగ్ ఉండేది, 6 మెంబర్స్ గ్యాంగ్. అన్నిటి వచ్చినా రాకపోయినా దూరేయాలి అని చెప్పేది అది ఒక కాన్సెప్ట్ ఉండేది. పెయింటింగ్ అని, డాన్సింగ్ అని, సింగింగ్ అని అన్నిట్లో దూరేసేవాళ్ళము. ఇంకా అక్కడ వెళ్ళి ఏంటంటే ఆట పట్టించేవాళ్ళం మిగతా వాళ్ళందరినీ, కొంచెం లైట్గా అట్లా ఏడిపించేవాళ్ళం అనమాట. అలా మాకు ఒకసారి ప్రిన్సిపల్ రూమ్కి తీసుకెళ్ళడం అయింది, కోటింగ్ కూడా అయింది. అలా కొట్టారా? కోటింగ్ అంటే తిట్టడం వార్నింగ్ లాగా, ఇంకా పేరెంట్స్ని పిలుస్తా అంటే వద్దొద్దు పేరెంట్స్ వరకు వద్దు ఇంకా మేమే ఆగిపోతాం అట్లా. సో వైష్ణవి గారు ఈ షో చూస్తున్నప్పుడు చాలా మంది శ్రీమతులు అలాగే కుమారీలు ఉంటారు, చూస్తూ ఉంటారు, అరే మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం వైష్ణవి లాగా మేము కూడా, సో దాంట్లో పార్టిసిపేట్ చేసి విన్ అయ్యి రావాలి, నెల్లూరు వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో అలా వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే ఏదన్నా పార్టిసిపేట్ చేయాలి అంటే ఇంట్లో సపోర్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉండి మీకు ఉంది అంటే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా నేను అంత ముందు ముందులో ఎలా నడవాలి ఏంటి అనేది ఒక పానిక్ అయితే ఆ టెన్షన్ అవన్నీ ఉంటాయి. కానీ ఒకసారి ట్రై చేస్తేనే మనం ఏదన్నా దాంట్లో ఓకే మనం చేయగలుగుతామా లేదా అన్నది తెలుస్తుంది. సో దానికి ముందు ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఏదైనా నడవడం కానీ మాట్లాడడం కానీ ఇవన్నీ చేస్తే ఆ టెన్షన్ అనేది కొంచెం అయితే తగ్గుతుంది.
సో వ్యూవర్స్ అలాగే కుమారులు శ్రీమతులు మీ అందరికి చెప్పేదండి కేవలం బ్యూటీ కాంటెస్ట్ అనే కాదు సో ఎందులో అయినా సరే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం ఉంటే ఆటోమేటిక్గా సో వైష్ణవి అయితే ట్రైనింగ్ లాగా వెళ్ళింది సో సక్సెస్ కొట్టి బయటకు వచ్చింది సో అందరికీ అలాంటి అవకాశం రాకపోవచ్చు కానీ సో రావచ్చు కూడా సో తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి ఆల్ ది వెరీ బెస్ట్ మీ అందరికీ కూడా సో వైష్ణవి గారు చాలా చాలా బిగ్ థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎందుకంటే ఇంత టైం మా కోసం టైమ్స్ ఇచ్చినందుకు అట్ ద సేమ్ టైం సో మీ ప్రొఫెషనల్ డాక్టర్ సో ఫ్యూచర్లో ఎంతోమందికి మీ సర్వీస్ చేయాలని అండ్ మనం ఇందాక అనుకున్నట్టు పూర్ పీపుల్స్కి సో మా వైష్ణవి మేడం మా వైష్ణవి మేడం అనేలాగా సో మీ సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం ఆల్ ది వెరీ బెస్ట్ మీకు కూడా థ్యాంక్ యూ సో ఇంకా ఇంకా అంటే ఐ థింక్ ఈ బ్యూటీ కాంటెస్ట్లో మీరు ఆప్తాను అన్నారు కానీ మాకైతే ఎందుకంటే మా నెల్లూరు అమ్మాయిని ఉంటుంది కదా కొంచెం సో మా సపోర్ట్ అయితే ఎప్పుడూ ఉంటుంది అంటే మా వ్యూస్ చాలామంది టీవీ చూస్తున్నారు సో వాళ్ళందరి సపోర్ట్తో మీరు ఇంకా 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 మంచి మిస్ ఇండియా మిస్సెస్ ఇండియా లాంటివి కూడా తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నాం ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ థ్యాంక్ యూ సో మచ్ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఇవాళ స్పెషల్ షో అండ్ నెక్స్ట్ షోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు యాజ్ యూజువల్ కీప్ స్మాలింగ్ నమస్తే